సమాచారం గంటరవానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రేపు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్న ఏఐసీసీ సామాజిక సమతుల్యత పాటించేలా నాయకత్వం జాగృతలు నేడు జగిత్యాలలో మోదీ విజయ సంకల్ప సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తొలి ప్రచారం నేడు భారాసలో చేరనున్న ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్న ఆర్ఎస్ నేటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు హాజరు కానున్న 5 లక్షలకు పైగా విద్యార్థులు ముంబైలో ముగిసిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రజలు ఏకమైతేనే నియంతృత్వం అంతమవుతుందన్న రాహుల్ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు याना रिश प्रस्तम मन एलबी नगर प्रभुत्व पाठशाला वद्द उन्नाम इक्कड़ चूड़ोच्चु विद्यार्थुलंता दादापु उदयं 8 गंटल नुंचे परीक्षा केंद्राल वद्दकु चेरुकुन्नारु ई रोजु अंटे राष्ट्र व्याप्तंगा मोत्तं 11,000 पैगा उन्नटुवंटि पाठशालकु चेंदिनटुवंटि विद्यार्थुलकु मोत्तं 5,8,385 मंदि विद्यार्थुलु ई रोजु परीक्षकु हाजरु कानुन्नारु अंदुलो 2,57,952 मंदि बालुरु कागा 2,50,433 मंदि बालिकलु कूडा उन्नारु अयिते मोत्तं चूसिनट्लयिते गनुक उदयं 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు కూడా ఈ పరీక్ష జరుగునుంది అయితే సైన్స్ విషయంలో చూసినట్లయితే గనుక ఫిజికల్ సైన్స్ పార్ట్ 1 గా అదే బయాలజికల్ సైన్స్ పార్ట్ 2 గా కూడా పరీక్ష నిర్వహించారు మొత్తం ఈ సైన్స్ పరీక్ష 2 రోజుల పాటు నిర్వహించారు దీని నేపథ్యంలోనే ఉదయం 9:30 నుంచి 11:30 వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి అయితే ఈ రోజు ప్రాథమిక భాష పరీక్ష కొనసాగుతుంది ఇప్పటికే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నటువంటి విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచి కూడా కేంద్రం లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో గత కొంత కాలంగా ఉన్నటువంటి నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షలకు అనుమతించిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని 10వ తరగతి పరీక్షలు మాత్రం సడలిస్తూ 5 నిమిషాలు అంటే 9:35 వరకు వచ్చినటువంటి విద్యార్థులను కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతించాలి అని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక వేసవి కావడం విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశారు మంచినీటి సదుపాయంతో పాటుగా పరీక్షా కేంద్రాలకు ఎటువంటి విద్యుత్ సరఫరాలను అంతరాయం లేకుండా చూడాలి అని చెప్పేసి తెలియజేసరికి మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ని కూడా విధించడం జరిగింది ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిరాక్స్ మిషన్లు కావచ్చు ఇతరత్ర దుకాణాలను అన్నిటి కూడా మూసివేయాలి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అయితే పరీక్షా కేంద్రాలకు వచ్చేటువంటి విద్యార్థుల కోసం ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే బాలికలకి ఉచిత బస్సు ప్రయాణం ఉన్న నేపథ్యంలో బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా హాల్ టికెట్లు చూపించి తమ ఇంటి నుంచి పరీక్షా కేంద్రాల వద్ద ఉన్నటువంటి బస్ సర్వీసెస్ ని వినియోగించుకోవచ్చని ఉచితంగా ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది ఇక విద్యార్థులకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే గనక 04023239942 ఈ యొక్క కాల్ సెంటర్ ని కూడా హైదరాబాద్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నంబర్ కి కాల్ చేసి వాళ్ళ సందేహాలను సైతం నివృత్తి చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ అయితే ప్రకటించింది మొత్తంగా 5,08,000 మంది పైగా విద్యార్థులు ఈ రోజు పరీక్షకు హాజరున్నారు 9:30 గంటలకి విద్యార్థులకు పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తున్నారు 9:35 వరకు వచ్చే వారిని పరీక్ష కేంద్రాలకు సైతం అనుమతించున్నారు అయితే విద్యార్థులకు సంబంధించి చూసినట్లయితే అటు విద్యార్థులు కావచ్చు అదేవిధంగా అధ్యాపకులు కావచ్చు ఇన్విజిలేటర్స్ ఎవరైనా సరే తమ విధుల్లో ఉన్నవారు పరీక్షా కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదు అని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది ఇక ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటుగా పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేయడం అదేవిధంగా 144 సిట్టింగ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని సైతం 10 పరీక్షల ఈ యొక్క పరిశీలన కోసం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా అయితే ఇప్పటికే మరికాసేపట్లో ఈ 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు కొనసాగనున్నాయి కెమెరా పర్సన్ శ్రీధర్ తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్ ధన్యవాదాలు రమ్య రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా రేపు వెలువడే అవకాశం ఉంది ఆదివారం రాత్రి ముంబైలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది మంగళవారం ఢిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కాగా మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తొలి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే 13 నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ ఆశావాహులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. ఈ వివరాలతో ఆదివారం రాత్రి ముంబైలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి అధ్యక్షతన జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, విష్ణునాథ్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు, డీసీసీ అధ్యక్షుల నుంచి తీసుకున్న అభిప్రాయాలు, సునీల్ కనుగోలు బృందం నిర్వహించిన ఫ్లాష్ సర్వేల సమాచారంపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సామాజిక సమతుల్యత పాటిస్తూనే గెలుపు గుర్రాలకు టికెట్లిచ్చే దిశలో రాష్ట కాంగ్రెస్ నాయకత్వం ముందుకెళ్తోంది. జనాదరణ కలిగిన నాయకులనే బరిలో దించాలని భావిస్తున్న రాష్ట నాయకత్వం కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చి పార్టీలో చేరే బలమైన నాయకులను బరిలో దించే యోచనలో ఉంది. మంగళవారం ఢిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రానికి చెందిన లోక్సభ అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ప్రకటించనున్న 4వ జాబితాలో రాష్ట్ర లోక్సభ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకున్న పేర్ల జాబితాను రేపు జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి నివేదించనుంది. జగిత్యాలలో నేడు జరిగే భాజపా విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్టంలో తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు కేంద్రంగా జగిత్యాలలో భాజపా విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాని రెండు విడతలుగా రాష్టంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం మోదీ హైదరాబాద్ కు, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. పోను పోనంటూనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కమలం గూటికి చేరారు. కారు దిగేది లేదంటూనే కాషాయ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. ఆరూరి పార్టీ మార్పు అందరూ ఊహించినదే అయినా గులాబీ జెండా పక్కన పెట్టి కమలం శంతకు చేరే వరకు ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో 2 సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన భారాస నేత ఆరూరి రమేష్ ఎట్టకేలకు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ జెండా వదిలేసి కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరూరి పార్టీలో చేరారు. భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని అన్ని వర్గాల అభివృద్ధితో పాటు నా జాతి కోసం ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. మరి ఏ సంకల్పంతో మరి ఈ పార్టీలో చేరామో వరంగల్ పార్లమెంటు పరిధిలో అందరితో ఒక కార్యకర్తగా పనిచేయడానికి మరి నేను ముందుకు వస్తున్నా. ఆరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకునే క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు అన్నీ ఇన్ని కావు. ఆరూరి భారాసాను వీడి కమలం గూటికి చేరతారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. భారాసా నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని ఆయన భావించారు. గత ఎన్నికల్లో తనకు పార్టీ నాయకులు సహకరించకపోవడం వల్లే ఓటమి చెందానన్నది ఆయన ఆవేదన. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిత్వం కడియం కావ్యకు అధిష్టానమిచ్చే ఉద్దేశం ఉందని తెలియడం వల్ల ఇక భాజపాలోకి వెళ్లేందుకే మానసికంగా సిద్ధమయ్యారు. భారాసా పెద్దలు జోక్యం చేసుకుని వరంగల్ లోక్సభ సీటు ఖాయమని చెప్పి ఆరూరిని బుజ్జగించారు. తాను భారాసాను వీడి భాజపాలో చేరట్లేదని, శ్రేణులను గందరగోళపరచడానికి ఈ విధమైన ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. ఆరూరి రమేష్ చేసిన ప్రకటన కొన్ని రోజులు పార్టీ మార్పు ఊహాగానాలకు తెరదించింది. నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోయిన వారంలో హైదరాబాద్లో అమిత్ షా రాక సందర్భంగా కమలం నాయకులను కలిశారు. ఆరూరి రమేష్ భాజపా నేతలను కలిసిన ఫోటోలు, వీడియోలు బయటికి రాగా పార్టీ మారడం ఖాయమైంది.
దీనిపై ఆరూరి మాట్లాడేందుకు కొద్దిసేపు ముందు భరసా నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు బసవరాజ్ సారయ్య తదితరులు వచ్చి ఆయనను బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు. మధ్యాహ్నానికి కేసీఆర్ సమక్షంలో జరిగిన వరంగల్ నేతల సమావేశంలో ఆరూరి పాల్గొన్నారు. భరసాలోనే కొనసాగుతున్నానని తననెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. ఎట్టకేలకు భాజపాలో ఆరూరి రమేష్ చేరికతో పార్టీ మార్పు అంకానికి తెరపడింది. పోను పోనంటూనే కమలం గుడికి చేరి తను అనుకున్నదే చేసి భరసాకు గట్టి షాక్ ఇచ్చారని ఆరూరి అనుచరులు పేర్కొంటున్నారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి భాజపా అభ్యర్థిగా ఆయన పేరు లాంఛనమే కానుందని తెలుస్తోంది. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ రక్షణ కోసం బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరనున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమ రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్లో వందలాది శ్రేయోభిలాషులు ఆప్తులు అభిమానులందరితో మేధోమదనం జరిపినట్టు పేర్కొన్నారు. ఆ సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయన్న ప్రవీణ్ కుమార్ తన మీద నమ్మకంతో ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. రాష్టంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏటా డిమాండ్ పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం రామగుండంలో ఉన్న జెన్కోకు చెందిన పాత 62.5 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని తమకు అప్పగిస్తే దాన్ని తొలగించి అదే స్థలంలో 10,000 కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం నిర్మిస్తామని రాష్ట ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రామగుండంలోని పాత ప్లాంటును నిర్మించి 50 ఏళ్లు దాటింది. దాన్ని వెంటనే మూసివేయాలని జెన్కో సాంకేతిక నిపుణుల బృందం 6 నెలల క్రితమే సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంటుపై జెన్కోకు ఇప్పటికే 160 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి. దీన్ని మూసివేస్తే అక్కడున్న 250 ఎకరాల స్థలం తమకు అప్పగించాలని సింగరేణి కోరింది. ఈ ప్రతిపాదనను రాష్ట ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణికి ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్లో 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఉంది. అక్కడున్న ఖాళీ స్థలంలో మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. అక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని కేంద్ర బొగ్గు శాఖ తాజాగా సింగరేణికి సూచించింది. ఇది కూడా కార్యరూపం దాల్చితే సొంతంగానే 1600 మెగావాట్ల ప్లాంటును జైపూర్లో నిర్మించాలి. మరోవైపు రామగుండంలోనూ మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మిస్తామంటూ సంస్థ ప్రతిపాదించింది. విద్యుత్ ఉత్పత్తిపై ఆదాయంతో పాటు అధిక లాభాలు వస్తుండటంతోనే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుపై సింగరేణి ముందుకెళ్లాలని యోచిస్తోంది. 800 మెగావాట్ల ప్లాంటుకు 10,000 కోట్ల పెట్టుబడి పెట్టి దేశంలో కొత్తగా థర్మల్ కేంద్రం నిర్మాణానికి ఒక్కో మెగావాట్కు సగటున 11 కోట్ల నుంచి 12 కోట్ల వ్యయమవుతోంది. సింగరేణిలో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మించాలంటే 300 ఎకరాలు కావాలి. రామగుండంలో 250 ఎకరాలే ఉండటంతో పక్కనే ఉన్న 50 ఎకరాల ప్రైవేట్ భూములను సింగరేణి సేకరించాల్సి వస్తుంది. ఈ ఖర్చులన్నీ కలిపితే 800 మెగావాట్ల ప్లాంటుకు దాదాపు 10,000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఇంజనీర్ల అంచనా. జైపూర్లోనూ 2 800 మెగావాట్ల ప్లాంట్లకు మరో 20,000 కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ పూర్తయితే సౌర విద్యుత్ ప్లాంట్లతో కలిపి సింగరేణి సొంత విద్యుత్ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4,000 మెగావాట్లు దాటుతుందని అంచనా. ప్రస్తుతం రాష్ట జెన్కో ప్లాంట్ల మొత్తం సామర్థ్యం కూడా ఇంతే ఉంది. కాంగ్రెస్ 100 రోజుల పాలన చూసి ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరినీ ప్రలోభ పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్టంలో రాజకీయ పునరీకరణ జరుగుతుందని మల్లు రవి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. ఈ రాజకీయ పునరేకీకరణకి నిజమైన అర్థం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర నాయకులు టీఆర్ఎస్ పార్టీని వదిలి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని గుర్తించి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇది ప్రజల్లో నాయకుల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పునరేకీకరణ. దీనివల్ల రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందనే విషయం ప్రజలు గమనించారు.
కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. దేశవ్యాప్తంగా భాజపాకు 200 సీట్లు కూడా రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఎవరికీ ఉద్యోగాలు కల్పించలేదని, ప్రధాని మోదీ ఆర్భాటం తప్ప అభివృద్ది లేదన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి ఎంపీ కవిత చేసిన అభివృద్ది ఏమీ లేదని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తప్పకుండా బయ్యారం ప్రాజెక్టు సాధిస్తానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని అమెండ్మెంట్ తెచ్చింది నేనే. ఎవరి అబద్దాలు చెప్పకూడదు. ఈ స్టేజ్ మీద ఉండి అంతకంటే అబద్దాలు చెప్పకూడదు. ఇవాళ నిజాయితీకి ఉన్నాం. తప్పకుండా గుండాల ఏరియాలో మనం తీసుకోవాల్సిన బావులున్నాయి. 100% సింగరేణి కాలనీలో తీసుకొస్తాను. 35,000 కోట్లతో నడుస్తున్నది ఇవాళ సింగరేణి కాలనీ కాలనీ కార్పొరేషన్. కాబట్టి తప్పకుండా దానికి తీసుకొచ్చి అడాప్టెడ్ గా ఈ నియోజకవర్గంలోనే వారికి ఎంప్లాయ్మెంట్ చేయించాలి. రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలుపునకు చేవేళ్ల నుంచే నాంది పలకాలని భాజపా అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేవేళ్లలోని ఓ గార్డెన్లో భాజపా అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చేవేళ్ల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క భారాస ఎంపీని తమ పార్టీలో చేర్చుకుని పోటీ చేయాల్సిన దుస్థితి వచ్చిందని కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కేంద్రంలో మరోసారి భాజపానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. అక్కడిదిక్కు క్యాండిడేట్లే అనౌన్స్ చేయని పరిస్థితి. మా ఒక రౌండ్ క్యాంపెయినింగ్ కూడా అయింది. సైన్యం సిద్ధంగా ఉన్నది. ఆ గర్జన చూసింది ఎట్లున్నారో. ప్రతి గ్రామానికి తను ఇచ్చిన పథకాలన్నీ అందినాయి. అందుకే మొన్న ఏ పార్టీకి వేసినా అది పక్కకు పెట్టి ఈసారి అయితే ప్రతి గ్రామం నుంచి అందరూ సిద్ధంగా అయినరు. నరేంద్ర మోడీ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. పార్టీని మోసేద్ది ఎలక్షన్ ముంగట పెద్ద లీడర్లు కాదు, మా కార్యకర్తలు. బీజేపీ పార్టీ బలమే కార్యకర్తలు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. 7 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు ప్రణీత్ రావు ఆధారాలు ధ్వంసం విషయంపై ప్రశ్నించారు. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదులో భాగంగా ప్రణీత్ రావు కాల్ డీటెయిల్ రికార్డ్స్, ఐఎంఈఐ నెంబర్లు, ఐపీ అడ్రస్ల వివరాలు వ్యక్తిగత పరికరాల్లో కాపీ చేసుకుని ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ప్రణీత్ రావు కాపీ చేసుకునే డిజిటల్ పరికరాలు ఎక్కడ ఉంచాడనే అంశంపై ప్రణీత్ రావును పోలీసులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రణీత్ రావు వద్ద పనిచేసిన ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వారి వాంగ్మూలాలు అధికారులు నమోదు చేశారు. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీలో ఉండగానే ఎస్ఐబిలోని కార్యాలయానికి వెళ్లి అతనికి కేటాయించిన 2 17 కంప్యూటర్లను పరిశీలించనున్నారు. దీంతో పాటు ఆధారాలు ధ్వంసం చేసిన రోజు సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారని అధికారులు గుర్తించగా, ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్ను కూడా పోలీసులు విచారించనున్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో అనిస అధికారుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 రోజుల క్రితం రంగారెడ్డి పశు సంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను అరెస్టు చేసిన అధికారులు ఇద్దరి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప ఇంట్లో 9 లక్షల నగదుతో పాటు 1 కిలో బంగారు ఆభరణాలు సహా ఆయన బ్యాంక్ లాకర్లో ఉన్న డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున జైల్లో ఉన్న నిందితులిద్దరినీ 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు స్థానాన్ని కోరారు. కస్టడీపై కోర్టులో ఇవాళ వాదనలు జరగనున్నాయి. హైదరాబాద్ మియాపూర్ పీఎస్ పరిధిలో ఓ చెడ్డీ గ్యాంగ్ హల్చల్ కలకలం రేపింది. ఒంటి మీద దుస్తులు లేకుండా చెడ్డీలతో వచ్చిన దొంగలు హఫీజ్పేట్లోని ఓ ప్రైవేట్ పాఠశాల కౌంటర్లోని 7,85,000 నగదును చోరీ చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు స్కూల్లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో అర్చకులు ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతును అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇవాళ రాత్రి స్వామివారి తిరు కళ్యాణం నిర్వహించనున్నారు. Thank you.
మిత్రపక్షాలను వాడుకుని వదిలివేయడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో పరిస్థితి అలా ఉండదన్న మోదీ, మిత్రపక్షాలను తమతో పాటు ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. కేరళలో వామపక్షాలు కాంగ్రెస్లు, బెంగాల్లో టీఎంసీ వామపక్షాలు, పంజాబ్లో ఆప్ కాంగ్రెస్లు ఎలా పరస్పరం వ్యతిరేక ఆరోపణలు చేసుకుంటాయో మనం చూడవచ్చని ఉదాహరించారు. తమ స్వలాభం కోసం ఎన్నికలకు ముందు ఒకలా, ఆ తర్వాత ఒకలా ఇండియా కూటమి పార్టీలు వ్యవహరిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలను అవమానిస్తుందని మోదీ ఆక్షేపించారు. ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఐటీల సాయం లేకుండా ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలవలేరని, అవినీతిపై ఆయనదే గుత్తాధిపత్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో ప్రసంగించిన ఆయన, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషాలను చూపేందుకే యాత్ర చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సభకు హాజరైన ఇండియా కూటమి నేతలు, ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం తమదేనని, లౌకిక సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లతో భాజపా అవినీతి బయటపడిందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ఈ పదేళ్లలో విదేశీ పర్యటనలు, దుష్ప్రచారం తప్ప మోదీ వేరే ఏం చేయలేదన్నారు. విపక్షాలను అవినీతి పరులుగా ముద్ర వేయడం ప్రారంభించారని మండిపడ్డారు. దేశంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, భాజపాను కలిసికట్టుగా గద్దె దించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. తమ పోరాటం విద్వేష భావజాలంపైనే గాని మోదీ షాలపై కాదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ప్రజలు ఏకమైతేనే నియంతృత్వం అంతమవుతుందని యూబీడీ శివసేన అధ్యకుడు ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దేశ రక్షణకే తాము ఏకమయ్యామని, రాజ్యాంగ మార్పు కోసమే భాజపా 400కు పైగా సీట్లు కావాలంటుందని జమ్మూ కశ్మీర్ నేతలు ఫరూక్ అబ్దుల్లా ముఫ్తీ పేర్కొన్నారు. జైలుకెళ్లేందుకు తమకు భయం లేదని, అందుకే ఐక్యంగా ఉన్నామని ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ వివరించారు. కుట్ర చేసి తన భర్తను జైల్లో పెట్టారని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పన ఆవేదన వ్యక్తం చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్పై రాష్ట ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమర్పించిన నివేదిక ఆధారంగా బగేల్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ అప్పట్లో సంచలన విషయాలు వెల్లడించింది. యాప్ ప్రమోటర్లు అప్పటి ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్న భూపేష్ బగేల్కు 508 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆరోపించింది. ఈ కేసులో మొత్తం 6,000 కోట్లు ముడిపడినట్లు ఈడీ అంచనా వేసింది. వాయువ్య పాకిస్తాన్లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఏకంగా సైనిక స్థావరంపైనే ఆత్మాహుతి దాడి చేసి 7 సైనికులను బలితీసుకున్నారు. ముందుగా భారీగా పేలుడు పదార్థాలను అమర్చిన వాహనంతో ఓ సైనిక పోస్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భద్రతా దళాలు ముష్కర్లపై ఎదురు కాల్పులకు దిగాయి. 6 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిలో కొందరు బాంబులు అమర్చిన ఆత్మాహుతి దాడి జాకెట్లను ధరించినట్టు గుర్తించారు. ఈ కాల్పుల్లో మరో 2 ఆఫీసర్లు చనిపోయినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. మధ్యే ఏర్పాటైన జైషే పురాసనే మహ్మద్ అనే ఉగ్ర సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహించింది. ఈ దాడిని పాకిస్తాన్ అధ్యకుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ ఖండించారు. రష్యాలో మరోసారి పుతిన్ భారీ ఆధిక్యంతో అధ్యక్ష పీఠంపై కూర్చోనున్నట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు పుతిన్కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు రష్యా ఎన్నికల సంఘం తెలిపింది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన తర్వాత ఈ విషయం తేలినట్టు పేర్కొంది. 3 రోజులుగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. చివరి రోజు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్దం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పుతిన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి బ్యాలెట్ పెట్టెల్లోకి ఇంకును పోశారు. 16 నగరాల్లో 65 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్ల వెల్లువకు సంబంధించిన చిత్రాలను నావల్నీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అసమ్మతి గళాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ 24 ఏళ్ల పాలనను మరో 6 ఏళ్లు కొనసాగించాలని పుతిన్ యత్నించారు. ఫలితంగా ప్రత్యర్థులు, బహిరంగ విమర్శకులు లేని కఠిన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ పలుచోట్ల రష్యా భూభాగంపై దాడులు చేసింది.